హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను అనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నా అయితే ఇప్పుడు పత్తులు కానీ అన్నీ కలుపు సీజన్ కదా ఈ సీజన్లో మనం ఏంటంటే కలుపు కలుపు కుళ్ళు ఎక్కువైతున్నాయనేసి మనం చిన్నపాటి అది ఏంటిది మనం కలుపు తీయడానికి ఒకటి తయారు చేయించినాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కాదనేది వీడియో పూర్తిగా చూడండి అయితే ఈ కలుపు కలుపు తీసేది మనం ఒక ఏంటంటే ఒక ఎకరా కలవాలంటే మనకు ఇంచుమించు ఎటు లేదన్నా ఒక రెండు మూడు వేలు ఖర్చు అవుతుంది ఎందుకంటే కూల కూలీల రేటు చాలా పెరిగిపోయింది కాబట్టి ఎందుకంటే రేటు బాగా అయినాయి అయితే మనం ఒకటి కనుక్కున్నాం అది ఒక రోజులో మనం మనం మంచిగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకరు ఇట్లా లాగడం వల్ల ఒక చెట్లు తీసేయడం వల్ల ఒక ఎకరా వరకు ఖర్చు అనేది ఒక రోజులో అయిపోతుంది ఒక రోజులా అది ఎట్లానో చూడండి ఇగో ఇదేనండి కొత్తది ఇది చేయించినాం మనం ఎందుకంటే ఇది అట్లా లాగుతుంటే మనకు వచ్చేసి ఆ చెట్లు మొత్తం గడ్డి మొత్తం పోతా ఉంటుంది చెట్ల మధ్యలో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఇట్లా చెట్టు చుట్టూ ఇట్లా అని అంటే ఈ గడ్డి అనేది మొత్తం పోతుంది ఇలా పెద్ద పెద్ద గడ్డి ఏమన్నా ఉంటే ఆ గడ్డి మనం చేత ఏరేసుకోవచ్చు వేసుకోవచ్చు చూడండి చెట్టు చుట్టూ ఎంత ముద్దుగా అవుతుందో అంతే సింపుల్గా ఇట్లా అనుకుంటా వెళ్ళడమే ఒక రోజులా మనం ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఎకరం వరకు ఇట్లా చేయొచ్చు ఒక ఎకరం వరకు మనకి కలుపు తీ తీయచ్చు ఇద్దరు వ్యక్తులు సరిపోతుందండి ఇద్దరు వ్యక్తులు అయితే చాలా గడ్డి వచ్చింది కదా అది ఏర్ల కాడికి పోతుంది చెట్టు చుట్టూ ఇట్లా కూడా చూసినాం చెట్టు చుట్టూ మట్టి ఏమన్నా పోతే ఆ మట్టి కూడా లేకుండా మనం అటు ఇటు అనుకుంటే సరిపోతుంది ఇట్లా అనుకుంటే ఆ చెట్టు కాడ లొంత అయిందనుకో ఆ లొంత కూడా కూడిపోతుంది అయితే మనం ఇది పత్తిలో పత్తిలో చేయచ్చు ఇట్లా మొక్కజొన్నలో కూడా మనకు కర్రలు కర్రల మధ్యలో దూరం ఉంటే మొక్కజొన్నలో కూడా చేయొచ్చు అలాగే మిరప చేనులో కూడా సేమ్ ఇట్లనే గడ్డి తీయవచ్చు ఇంకా మనం కూరగాయ చెట్లు కూడా కూరగాయ చెట్లు పెట్టినా కూడా కూరగాయ చెట్లలో కూడా సేమ్ ఇట్లనే గడ్డి తీసేసుకోవచ్చు ఒక తక్కువ ఖర్చులో ఎక్కువ పని అయిపోతూ ఉంటుంది మనకు ఎందుకంటే తక్కువ సమయం కూడా పడుతుంది మనకు ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది అదే కూలీల ప్రకారం అయితే ఒక రోజు కానీ పది మంది కానీ పదిహేను మంది కానీ ఒక ఎకరం కలవాలంటే పది పదిహేను మంది పడతారు అంటే ఇంచుమించు మనిషికి రెండు వందలు ఈజీగా రెండు వందలు వేసుకున్నా కానీ ఒక రెండు వేల నుండి మూడు వేల వరకు మనకు ఒక ఎకరం కలవడానికి సరిపోతుంది ప్లస్ అట్లాగే ఇది వచ్చేసి మనకు ఎక్కువ బంక మట్టి నేలలు ఉంటాయి కదా నల్లరేగడి అందులో కొంచెం కష్టంగా ఉంటుంది మరి అది చూసుకోవాలి ఎక్కువ ఇసుక నేలలు అయితే మాత్రం చాలా సింపుల్గా ఇట్లా కలుసుకోవడానికి రాళ్ళది కానీ లేదంటే ఇసుక అయితే కానీ సింపుల్గా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది మనకు ఇట్లనే మనకు మిరప చేన్లలో కానీ పత్తి చేన్లు కానీ కూరగాయ చెట్లలో కానీ చాలా ఇట్లా ఏ వాటికైనా మనకి ఇట్లా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ మధ్యలో ఇట్లా తీయడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఇది తయారు చేయించడానికి కూడా మనకు ఎంతో ఖర్చు కాదు ఒక పైపు ఆప్ ఆపది ఆపే ఇదేనండి ఇగో ఇట్లుంటుంది ఇది మనం ఇక ఇట్లా వెల్లింగ్ వేయించుకున్నాము వెల్లింగ్ వేయించుకొని సేమ్ ఇది మన గుంటుక లాగానే ఉంటుంది సింపుల్గా ఇట్లా బట్టి ఇట్లా లాగితే పోతూనే ఉంటుంది ఇగో గడ్డి చూడండి చిన్న చెట్లు అయితే కొంచెం చూసుకుంటా కలవాలి ఎందుకంటే చిన్న చెట్లు మరి లేచిపోయినా లేచిపోతాయి ఇక పాటు చూసుకుంటా మనం కలుపు తీసుకుంటే సరిపోతుంది చిన్న మొలకప్పుడు అయితే చాలా మంచిగా ఇది తొందరలా కవర్ అవుతుంది ఎందుకంటే గడ్డి అంతా కింద పడిపోతుంది కాబట్టి ఏం కాదు అదే కొంచెం పెద్ద పెరుగుతా మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటది మనకు చేసినాక ఒక్క రోజు కొడితే మొత్తం ఫ్రెండ్స్ ఇది మనం తయారు చేయించిందే ఇది కలిసేది కూడా మా అన్నయ్యనే ఈ గడ్డి తీసేది మనకి ఇట్లా తీస్తా అంటే చేతులు నొప్పి పెట్టకుండా మనం జర ఈ ఆ పైప్ అనేది మనం చూసుకొని వెయిట్ ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది కొంచెం అల్కది తీసుకొని వెల్లింగ్ చేయించుకుంటే మనకు సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా చాలామందికి షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి మన వీడియోని ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది మీరు మీకు ఈ ఒకసారి ఈ వీడియో చూసి అనుకో ఈ మీకు ఇది నచ్చితే పక్క వారికి షేర్ చేయండి నచ్చకుంటే వదిలేసేయండి కాకపోతే రైతులకైతే కొంచెం షేర్ చేసేటట్టు చూడండి ఎందుకైనా మంచిది మీకు ఉపయోగపడకపోయినా రైతులకైతే చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను కొంచెం రైతులు సేవ్ ఖర్చులు సేవ్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా ఓకే ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్